ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని సైబరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సిపి కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్లాస్మా దాతలను సిపి సజ్జనార్ సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు 5300 బ్లడ్ యూనిట్లు సేకరించినట్లు చెప్పారు. 600 మంది ప్లాస్మా దానం చేసి 1350 మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్లాస్మా దానంలో వాలంటీర్లు, కరోనా నియంత్రణలో మీడియా పాత్ర కీలకమని అన్నారు. ప్లాస్మా దానంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సిపి పేర్కొన్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసుల సేవ ఎనలేనిదని కొనియాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం తెలంగాణ పోలీసుల పనితీరు మెచ్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరికి మహమూద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ఈ సందర్భంగా సూచించారు. ప్లాస్మా యోధాలు, పోలీస్ ఆఫీసర్స్, వాలంటీర్స్, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఉదయంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసర్స్ తరఫు నుంచి, మన ఎస్ఏసీ తరఫు నుంచి, ఇక్కడ ఉన్న ప్లాస్మా యోధాస్ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేసిన మన హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం కోరుతున్నాను. సార్ రావడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ హెడ్గా ఇక్కడ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అందరి తరఫు నుంచి నేను స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చిన మన ప్లాస్మా యోధాలు, ముఖ్యంగా కోవిడ్ వారియర్స్ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నారు. అదేవిధంగా మనము లాస్ట్ 1.5 మంత్స్ నుంచి ఈ ఒక యజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది. ప్లాస్మా డొనేషన్ ముఖ్యంగా ఇదంతా కూడా స్ఫూర్తి మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని చెప్పి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్ ఆనే ఫస్ట్ తర్వాత విజయం సాధించిన తర్వాత ఆనే ఫస్ట్ వచ్చి మనము డొనేట్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాం సార్. మొత్తం సైబరాబాద్ ఏరియాలో దాదాపు 5300 బ్లడ్ యూనిట్స్ ని మనము కలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజానీకం చాలా సపోర్ట్ చేసింది సార్. మన పోలీస్ ఆఫీసర్స్ ప్రజానీకం అందులో ముందు వచ్చి ఆ క్లిష్ట సమయంలో, ఎందుకంటే చాలా బ్యాంక్స్ లో నిలువలు తగ్గిపోయినాం, మన రక్త బ్యాంక్ లో ఉన్న నిలువలు అన్ని తగ్గిపోయిన సందర్భంలో ప్రజానీకం ముందు వచ్చి మనం దాదాపు 5300 బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఎవరైనా డోనర్స్ అంటే కొంచెం సర్టిఫికెట్ ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు, చాలా మంచి ఉంది. నాకు చాలా 100% మా ఆదిపక్ సీఎం గారు మీద చాలా ప్రౌడ్ ఉంది. మా సీఎం నేను లక్కీ ఉన్నాను, నేను చాలా టైం చెప్తున్నాను సీఎం అంటే మనం గాడ్ గిఫ్ట్ ఉంది అంటే. తప్పకుండా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో నౌ ప్రెసిడెంట్ మా తెలంగాణ స్టేట్ అంటే నెంబర్ 1 స్టేట్. లైన్ కోసం, హెల్త్ కోసం, ఎవ్రీ సెక్షన్ కోసం ఓన్లీ అపోజిషన్ అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇది పర్వాలేదు. ఇది మా సీఎం అంటే చాలా పర్సనల్. కరోనాలో అంటే కేసీఆర్ గారు, మా ఆనుగు సీఎం గారు ఎవ్రీ అవర్లో అంటే మొత్తం ఆఫీసర్తో ఫోన్ చేశారు. రాత్రి 12 గంటలు అవుతాయి మా హెల్త్ ఆఫీసర్కి, మా పోలీస్ ఆఫీసర్లో ఎట్లా ఉంది, కంట్రోల్ ఎట్లా ఉంది. కరోనా అంటే సీఎం గారు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో, మీకు ఐడియా ఉంది, మీడియా మీకు ఉంది.